వెల్కమ్ టు హెల్త్ టైం. ఒకప్పుడు తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు వయసు పైబడిన వారిలో జరుగుతుండేవి. నవేడేస్ చాలా చిన్న వయసులో కూడా హిప్ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్గా హిప్ రీప్లేస్మెంట్స్ జరగాల్సిన సందర్భాలు ఎదురవడమే. ఎవాస్కులర్ నెక్రోసిస్ వంటి కండిషన్లో, మరికొన్ని కండిషన్లో స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళలో హిప్ రీప్లేస్మెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి హిప్ రీప్లేస్మెంట్స్ నవేడేస్ రోబో టెక్నాలజీతో కూడా చేయగలుగుతున్నారంటూ, నావేసిస్ రోబో టెక్నాలజీ అంటే ఏంటి, తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు రోబో టెక్నాలజీ వల్ల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయి, మరి V9 హాస్పిటల్స్లో ఈ టెక్నాలజీతో సర్జరీస్ చేయగలుగుతున్నారు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. V9 హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కె సతీష్ కుమార్ గారిని అడిగి. హలో సార్, నమస్తే అండి. నమస్తే. నవేడేస్ చాలా యంగ్స్టర్స్లో హిప్ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయండి, అంటే ఒకసారి కారణాలు చూస్తే ఎలాంటివి ఉంటున్నాయి అంటారు? ఒకప్పుడు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలా తక్కువగా చేసేవాళ్ళం. ఇండియన్ సినారియో మాట్లాడుతున్నాను. ఎక్కువగా మోకాలే చేసే వాళ్ళం అన్నమాట. హిప్ జాయింట్ చాలా తక్కువగా ఉండేది. మేము చదువుకునే రోజుల్లో అయితే ఈ హిప్ రీప్లేస్మెంట్ ఎక్కడన్నా జరుగుతుందంటే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. తర్వాత మా దగ్గర కూడా అంటే ఇన్సిడెంట్స్ పెరుగుకుంటూ వచ్చింది. అప్పుడు ఇండికేషన్ ఏముండేదంటే, ఇప్పుడు చేస్తున్న ఇండికేషన్ కోవిడ్ తర్వాత వచ్చిన ఏవియన్. అప్పుడు ఇండికేషన్ ఫ్రాక్చర్ అయిన తర్వాత జాయింట్ అరిగిపోవడం కానీ, జాయింట్ తొలగిపోయిన తర్వాత తొందరగా రిడ్యూస్ చేయకపోవడం కానీ, లేకపోతే ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానీ, పోస్ట్ టీబీ కానీ అప్పుడు ఇండికేషన్స్ ఉండే. ఇప్పుడు ప్రధానమైన ఇండికేషన్ కోవిడ్ తర్వాత వచ్చిన ఏవియన్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఓకే, హిప్ రీప్లేస్మెంట్ అవసరము అన్న సందర్భాల్లో ఎలాంటి సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి? ఒకటి, ఆర్థోపెడిక్లో ఉన్న ఒక గొప్ప ఇది ఏమిటంటే, డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఈజీ. ఎట్లా, పెయిన్ ఒకటి, లిమిటేషన్ ఆఫ్ ద మూమెంట్ ఆర్ రాదర్ రిస్ట్రిక్షన్ ఆఫ్ ద మూమెంట్. నొప్పిని అబ్జర్వ్ చేయడము, మూమెంట్ని రిస్ట్రిక్షన్ని అబ్జర్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. జాయింట్ ప్రధానంగా చేసేది మూమెంట్ కాబట్టి పెయిన్లెస్ మూమెంట్ ఉంటే న్యాచురల్గా ఉంది జాయింట్ అని అర్థం. పెయిన్ఫుల్ మూమెంట్ ఉన్నా కానీ, పెయిన్ విత్ మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉన్నా కానీ అది జాయింట్లో ప్రాబ్లం ఉంది అని అర్థం. ఈ స్టేజ్ పెరిగే కొద్దీ సివియర్ పెయిన్, సివియర్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. దాంతోపాటు ఇక చుట్టూ ఉన్న కండరాలు కుంచుకుపోవడము, వీక్ అయిపోవడము, నడకలో తేడా రావడము, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడము, రొటీన్గా పని చేసుకోలేకపోవడము, పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇవి ప్రధాన కారణాలు అన్నమాట. తుంటి మార్పిడి శస్త్రచికిత్స అంటే మోకేలు మార్పిడి శస్త్రచికిత్స కంటే కష్టతరమని భావిస్తుంటారు, మీరేమంటారు? అట్లా అని చెప్పడం కొంచెం కష్టమండి. ఎందుకంటే ఎవరికి ఏది అలవాటు ఉంటుందో, రెగ్యులర్గా ఏది చేస్తుంటో అది వాళ్ళకి సులభతరం. యూజువల్గా అంటే లెర్నింగ్ కర్వ్ ఎక్కువగా ఉన్నది హిప్ జాయింట్, ఈజీగా నేర్చుకోగలిగిన నీ జాయింట్. అసలు రాని వాళ్ళకి రెండే ఇది అనుకోండి. ఇది చూసిన తర్వాత అది చూస్తే కాస్త ఇబ్బందిగా ఉండడం మాట వాస్తవమే. ఎందుకంటే కప్ పొజిషన్, బాల్ పొజిషన్లు పెట్టడానికి జడ్జ్ చేయడంలో నిజంగా చెప్పాలంటే అక్కడ ఒకంత అనుభవం అనేది చాలా అవసరం. తర్వాత ఈ రక్తనాళాలు కానీ నీ జాయింట్లో చాలా దగ్గరగా ఉంటాయి, హిప్ జాయింట్లో నర్వ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. వీటిని జాగ్రత్తలు పాటిస్తూ చేస్తే హిప్ జాయింట్ కూడా అంత పెద్ద ఇబ్బంది అయింది అయితే కాదు. లెర్నింగ్ కర్వ్లో ఇనీషియల్ స్టేజెస్లో అట్లా అనిపించే మాట ఏ సర్జన్కైనా కానీ, యు టేక్ ఎనీ ఫేమస్ సర్జన్, అట్లా ఉండే మాట మాత్రం వాస్తవమే. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంత పెద్ద ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. అంటే తుంటి మార్పిడి శస్త్రచికిత్స యంగ్స్టర్స్లో చేస్తున్నారంటే ఎంత ఏజ్ గ్రూప్లో ఎక్కువగా జరుగుతున్నాయి అంటారు? 25-30 కూడా చేస్తున్నామండి. అంటే ఏజ్ కన్నా కానీ ఎక్కువగా ఇక్కడ మనము ఇంపార్టెన్స్ దేనికి ఇస్తామంటే, స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్, ఆ ఆర్థరైటిస్ వల్ల ఉన్న డిఫికల్టీ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. పనులు చేసుకోలేకపోతున్నారు, తెలిసిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిపోయింది, సైకలాజికల్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, తర్వాత ఈ ఆల్మోస్ట్గా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ తోటి కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అవర్ క్లినికల్ డయాగ్నోసిస్ ఇస్ కొరిలేటింగ్ విత్ ద రేడియలాజికల్ డయాగ్నోసిస్, వీఆర్ గోయింగ్ విత్ జాయింట్ రీప్లేస్మెంట్. అంతేకాని ఈ 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఆ క్రైటీరియా కన్నా కానీ ఎక్కువగా అరుగుదల ఏజ్, అరుగుదలలో వచ్చిన ఇబ్బందులు, స్టేజ్ 4 ఆర్థరైటిస్ని క్రైటీరియాగా తీసుకుంటాం. ఏజ్ కంటే స్టేజ్ ఇంపార్టెంట్? ఎస్, ఎగ్జాక్ట్. కానీ యూజువల్గా మాత్రం 40-50స్లో మాత్రం ఎక్కువగా జరుగుతాయి అని అనుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న దాని గురించే మనం మాట్లాడుకుంటుంటే, బికాస్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఈజ్ అ హాట్ టాపిక్ నౌడేస్, చూసుకుంటుంటే 25-30 కూడా దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ఓకే,
అంటే కొంచెం అవేర్నెస్ తో ముందుగానే వస్తే సర్జరీ లేకుండా ఏమన్నా అవాయిడ్ చేయడం సాధ్యమంటారా అట్లా చెప్పడం చాలా కష్టం అవేర్నెస్ ఉన్నా కానీ ఎర్లీ పికప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిన తర్వాత 100కి 90 మందిల్లో ప్రోగ్రెషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ ఆగే పరిస్థితి లేదు కాకపోతే కాస్త ఎర్లీగా పసిగట్టడం వల్ల దానికి సంబంధించిన మందులు తీసుకోవడం వల్ల ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల బరువు తగ్గడం వల్ల కొన్ని మూమెంట్స్ అవాయిడ్ చేయడం వల్ల రివాస్కులర్ అవడానికి ఛాన్సెస్ కాస్త ఉన్నా లేకున్నా గానీ ఆ జాయింట్ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అవడం కాస్త స్లో అవుతుంది కొంచెం అనేది ఆ నీడ్ ఆఫ్ ది జాయింట్ రీప్లేస్మెంట్ మనం ప్రొలాంగ్ చేయొచ్చు అన్నమాట ఇలా సర్జరీ అంటే భయము అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ అనగానే చాలా భయపడుతున్నారు మీరు అంటే వీనేన్ హాస్పిటల్ లో నావేసిస్ టెక్నాలజీ తోటి రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు ఇందాక మీరు అన్నారు కదంటే హిప్ జాయింట్ లో లెర్నింగ్ కర్వ్ ఎక్కువగా ఉంటుంది కాస్త డిఫికల్ట్ అని అంటూ ఉంటారు సో ఎందుకు ఆ లెర్నింగ్ కర్వ్ ఎక్కువగా ఉంటుంది అంటే మనం పెట్టే కప్పు పొజిషన్ బాల్ పొజిషన్ అనేది సరిగ్గా లేకపోతే జాయింట్ లాంజివిటీ రాకపోవడం అంటే ఎక్కువ రోజులు జాయింట్ రాకపోవడము డిస్లొకేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి యూజువల్గా ఏదైనా సర్జరీకి కాంప్లికేషన్స్కి కన్సెంట్ తీసుకుంటాం మనం దీర్ ఆర్ ద పాసిబుల్ కాంప్లికేషన్స్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్ బట్ యూజువల్గా ఒక 100-1000 కేసులు చేసిన తర్వాత కొన్ని బుక్స్ చూసిన తర్వాత రొటీన్ కాంప్లికేషన్స్ అనేవి వాటికి మేము సిగ్నేచర్ తీసుకుంటూ ఉంటాం దాంట్లో ఫస్ట్ రాసేది ఏమిటంటే హిప్ డిస్లొకేషన్ ఎందుకంటే చుట్టూ ఉన్న కండరాలు బలహీనంగా ఉన్నా జాయింట్కి సప్లై చేసే నరాలు అంటే నర్వ్స్ సరిగ్గా లేకపోయినా కప్పు బాల్ పొజిషన్ పర్ఫెక్ట్గా లేకపోయినా జరిగేది హిప్ డిస్లొకేషన్ తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోయినా జరిగేది డిస్లొకేషన్ సో ఆ డిస్లొకేషన్కి ఫస్ట్ ఫార్మోస్ట్ కావాల్సినట్టు ఇన్హరెంట్ స్టెబిలిటీ సో ఇన్హరెంట్ స్టెబిలిటీ ఏంటంటే కప్పు బాల్ పొజిషన్ మీకు చూపిస్తాను ఇట్లా సో మామూలుగా హిప్ జాయింట్ ఇట్లా ఉంటుంది సో దీన్ని మనం కప్పు అంటాము దీన్ని మనం బాల్ అంటాం ఎప్పుడైతే ఈ కప్పుకి బాల్కి మధ్యలో యాంగిల్ సరిగ్గా లేదో మెడికల్ పరిభాషలో దాన్ని ఏమంటారంటే కంబైన్డ్ యాంటీ వర్షన్ అంటారు సో కప్పుని ఇట్లా పెట్టేసి బాల్ని ఇట్లా పెట్టేస్తే డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇది ఇట్లా పెడితే డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇది ఇట్లా పెడితే డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇట్లా పెడతారా పెట్టరా అంటే ఇంత అబ్నార్మల్గా అయితే పెట్టడం అనేది చాలా తక్కువ అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్సే చేస్తారు కాబట్టి ఒక 4-5 డిగ్రీస్లో తేడా వచ్చినా కానీ జాయింట్ సబ్లెక్సేట్ అవ్వడం కానీ డిస్లొకేట్ అవ్వడం కానీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అది మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత పెట్టింది చెక్ చేసుకోవడానికి సీఎం అనే పరికరాన్ని మనం వాడతాం సో సీఎం అంటే పెద్దగా ఉంటుంది తెలుగులో అర్థం అంటే ఒక ఏనుగులాగా ఉంటుంది దాన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొచ్చి చెక్ చేసి మళ్ళీ పంపించి మళ్ళీ చెక్ చేసి ఇదే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట సో ఆ దాన్ని కట్ షార్ట్ చేయడానికి వచ్చిన టెక్నాలజీయే నెవిస్విస్ రోబో టెక్నాలజీ ఆ సీఎం తోటి మనకి చెక్ చేయడానికి ఒక 10 నిమిషాలు పడితే ఇది 10 సెకండ్లో చెప్పేసేస్తుంది యు ఆర్ పుట్ ఇన్ ఎ కరెక్ట్ పొజిషన్ దీంతో ఏమిటంటే మనం సిటీ స్కాన్ చేసేసి ఆ టెక్నాలజీలోకి మన ఇమేజెస్ అన్ని ఫీడ్ చేస్తే ఎంత సైజు కప్పు పెట్టాలి ఏ యాంగిల్లో ఆల్రెడీ ఉంది ఏ యాంగిల్లో పెడితే స్టెబిలిటీ వస్తుంది అనే విషయాన్ని ముందే తెలుసుకుంటాం మనం సో ఆ యాంగిల్ రీప్రొడ్యూస్ చేయడమే రీప్రొడ్యూస్ చేసిన తర్వాత చేశామా లేదా అని చెక్ చేయడమే ఇదే మొత్తం హిప్ జాయింట్లో ఉన్న క్రక్స్ హిప్ జాయింట్ సక్సెస్కి మెయిన్ కారణం ఏమిటంటే సర్జికల్ టెక్నిక్తో పాటు కప్పు బాల్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ పెట్టామా లేదా తెలుసుకోవడానికి పెడుతున్నామా లేదా తెలుసుకోవడానికి ఈ నెవిస్విస్ రోబో టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ హైలీ ప్రిసిషన్ టెక్నాలజీ లో కాస్ట్ అండ్ వెరీ ఎకనామికల్ టెక్నాలజీ ఓకే షార్ట్ బ్రేక్ తీసుకుందండి బ్రేక్ తర్వాత అంటే ఈ రోబో అసిస్టెడ్ హిప్ రీప్లేస్మెంట్ అంటారా రోబో టోటల్గా రోబో చేసే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీనా అంటే పెట్టే ఇంప్లాంట్స్ కూడా ఏమన్నా డిఫరెంట్గా ఉంటుంటాయా మరి సర్జరీ కాస్ట్ మీరు ఎకనామికల్ అంటారు హావ్ ఎకనామికల్ అంటే కన్వెన్షనల్గా పోలిస్తే ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు టు హెల్త్ టైం బీ9 హాస్పిటల్స్ సీనియర్ ఆర్థో అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కె సతీష్ కుమార్ గారు మనతో ఉన్నారు హిప్ రీప్లేస్మెంట్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స 90 డేస్ లేటెస్ట్గా ఎలా చేయగలుగుతున్నారు రోబో టెక్నాలజీతో చేసే నావేసిస్ హిప్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం అంటే ఈ నావేసిస్ రోబో టెక్నాలజీతో చేసే హిప్ రీప్లేస్మెంట్ అంటే టైం టేకింగ్ అంటారా ఎక్కువ టైం పట్టదా లేదండి యాక్చువల్గా ఇప్పుడున్న అన్ని కన్వెన్షనల్ రోబో సెటప్ టైమ్ ఈజ్ మోర్ ఈ ఒక్క టెక్నాలజీకే సెటప్ టైమ్ ఈజ్ లెస్ దాన్ 5 మినిట్స్
सो దాని వల్ల ఏమైపోతుందంటే ఇంట్రా ఆపరేటివ్ టైం గాని పేషెంట్ ఆపరేషన్ థియేటర్ లో ఉండే టైం గాని బాగా తగ్గిపోతుంది ఈ దిస్ ఇస్ ద ఈ టెక్నాలజీ లో దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇంతకన్నా లేటెస్ట్ ది లేదు ఆల్్రెడీ యుఎస్ లోను యూరప్ లోను రెగ్యులర్ గా వాడి అక్కడ సక్సెస్ఫుల్ గా అయిన తర్వాతనే ఇండియాకి తీసుకొని వచ్చారు మాకంటే ఒక రోజు ముందు తమిళనాడులో జరిగింది కేసు తర్వాత మేమే చేశాం ఓకే అంత యూజర్ ఫ్రెండ్లీ ఇది అన్నమాట అంటే రోబో అసిస్టెడ్ టోటల్ గా రోబో హిప్ రీప్లేస్మెంట్ లేదు లేదు రోబో అసిస్టెడ్ కాదు ఇట్స్ ఏ హ్యూమన్ సర్జరీ ఓన్లీ ఓకే రోబో తోటి గైడ్ తీసుకుంటాం అంతే మనం రోబో చేయదు ఓకే అయితే ఎప్పుడైనా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ కొత్తగా ఇంట్రోడ్యూస్ చేస్తున్నారంటే ఎక్కువగా ఆలోచించేది అఫోర్డబిలిటీ గురించి అండి అంటే ఇది బాగా కాస్ట్లీ అయ్యి ఉంటదని అనుకోవచ్చా లేదండి యాక్చువల్ గా ఇప్పుడు ఏమంటంటే ప్రాబ్లమ్ ఈ టెక్నాలజీకి సంబంధించి కొన్ని కొన్ని డిస్పోజబుల్స్ ఉంటాయి కేవలం వాటిని మాత్రమే చార్జ్ చేస్తున్నా మా హాస్పిటల్లో తర్వాత ఆ దురదృష్టవశాత్తు ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఈ టెక్నాలజీకి సంబంధించిన డిస్పోజబుల్స్ గాని దాని చార్జెస్ గాని కవర్ అవ్వట్లేదు सो దానికి మేము ఏం చేసంటే వి ఆర్ రన్ ఏ క్యాంప్ యాక్చువల్ గా కేవలం ఆ డిస్పోజబుల్స్ చార్జెస్ మాత్రమే తీసుకోని రోబోటిక్ చార్జెస్ వేయకుండా కొంతమందికి హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ మేము చేశాం కేవలం మెడిసిన్ కాస్ట్ మీరు పెట్టుకోండి మేము చేసేస్తామని మేము చేసేసాం స్టిల్ వి ఆర్ డూయింగ్ ది సేమ్ అఫోర్డబుల్ కాని పేషెంట్స్ కి తర్వాత ఏమంటంటే ఈ డిస్పోజబుల్స్ అనేవి కొంచెం ఒక కేస్ కంటే ఎక్కువగా వాడడానికి అవ్వదన్నమాట సో ఆ కాస్ట్ ఒక్కటే యాడ్ అవుతుంది తప్పించి రొటీన్ రోబోటిక్ రొటీన్ జాయింట్ రీప్లేస్మెంట్కి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ సేమ్ అని అనుకోవచ్చు ఓకే ఈ సర్జరీ తర్వాత స్టే ఎన్ని రోజులు ఉంటుంది హాస్పిటల్లో వాళ్ళ పనులు వాళ్ళు ఎన్ని రోజులకి చేసుకోగలుగుతారు యా అంటే స్టే అంటే సెకండ్ ఆర్ థర్డ్ డే పేషెంట్ కెన్ గో హోమ్ బై వాకింగ్ కొంచెం కట్ చేసిన పెయిన్ ఉంటుంది కాబట్టి హిల్ బి ఏబుల్ టు వాక్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాకర్ కొంచెం సూచనీ మూల వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తాం 10 నుంచి 15 రోజుల మధ్యలో కూర్చున్న విధానాన్ని బట్టి చేయించుకున్న అప్రోచ్ ని బట్టి తీసేస్తాం కాబట్టి ఒక 2 వారాలు ఇంట్లో ఉంటే సరిపోతుంది 2 వారాల తర్వాత హి కెన్ గో టు హిస్ వర్క్ ప్లేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఫార్ ఫ్రమ్ హిస్ హోమ్ లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే 3వ రోజు కాని 4వ రోజు కాని హి కెన్ డు దట్ ఓకే ఈ నావిసిస్ టెక్నాలజీ అదర్ కంట్రీస్ లో బాగా రిప్లేస్ చేయడం ఆల్్రెడీ స్టార్ట్ చేశారా ఫలితాలు ఎలా ఉంటున్నట్టుగా భావిస్తున్నారు అక్కడ ఫలితాలు బాగా ఉన్నాయి వాలిడేటెడ్ చాలా సార్లు వాలిడేషన్ అయ్యింది అయిన తర్వాతనే మనం ఆ టెక్నాలజీని ఇంపోజ్ చేసుకోవడం జరిగింది అన్నమాట ఇక్కడ మన దగ్గర ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ అక్కడ ఆల్్రెడీ వివిధ రకాలుగా టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఉంది కాబట్టి మనం తెచ్చుకొని వి హావ్ ఆల్్రెడీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఓకే ఆల్్రెడీ స్టార్ట్ చేశారా ఈ సర్జరీస్ ఎస్ 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 యు హావ్ డన్ గుడ్ సర్జరీస్ పేషెంట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఎ నోట్ ప్రెస్ నోట్ వెరీ సూన్ ఓకే అంటే హిప్ రీప్లేస్మెంట్ మోస్ట్లీ ఆర్థరైటిస్ అంటే అరుగుదల సందర్భమా అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ కూడా ఎక్కువగా చేయాల్సి ఉంటుందా ఎగ్జాక్ట్లీ అసలు యాక్చువల్ గా చెప్పాలంటే అల్టిమేట్ గా జరిగేది ఏమిటంటే లాస్ ఆఫ్ ద కార్టిలేజ్ హిప్ జాయింట్ లో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఇది ఏదైతే బ్లూ కలర్ లేబుల్ లో ఉందిందో ఈ కప్ లోపల బ్లూ కలర్ లేబుల్ లో ఏదైతే ఉందో ఇది కార్టిలేజ్ మృదులాస్థి అంటారు సో ఫిమరల్ హెడ్ సైడ్ కూడా ఆ మృదులాస్థి అనేది ఉంటుందన్నమాట ఈ రెండు మృదులాస్థులు ఎంత స్మూత్ గా ఉంటే అంత జాయింట్ ఫ్రీగా ఆడుతుందన్నమాట ఏ కారణం వల్ల కానీ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల కానీ లోపల లూజ్ బాడీస్ వల్ల కానీ దెబ్బ తగలడం వల్ల కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కానీ థైరాయిడ్ పెరగడం వల్ల కానీ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కానీ ఈ కార్టిలేజ్ మృదులాస్థిలో ఉన్న స్ట్రక్చర్ ఇంటిగ్రిటీ కోల్పోతే దాన్ని ఆర్థరైటిస్ అంటాం దానికి రీప్లేస్మెంట్ చేస్తాం ఇవన్నీ కారణాలు అన్నమాట ఏవాస్కులర్ నెక్రోసిస్ ఇది ఏమంటారు ఒక కారణం హిప్ జాయింట్ పాడైపోవడానికి కార్టిలేజ్ పాడైపోవడానికి ఓకే అంటే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ కన్వెన్షన్ ఇంత ముందు పద్ధతిలో చేసిన వాటితో పోలిస్తే ఈ నావిసిస్ టెక్నాలజీతో చేసే రోబో సర్జరీ అంటే కోత ఇన్ఫెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ టైము ఇవన్నీ తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చా డెఫినెట్గా అండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్షన్ కారణం ఏమిటంటే టిష్యూ ఎయిర్కి ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం తర్వాత హ్యాండ్లింగ్లో ఏదైనా ఇబ్బంది రావడం సో ఈ టెక్నాలజీతో ఏమిటంటే మనము క్విక్ ఇన్ క్విక్ అవుట్ తొందరగా జాయింట్ లోపలికి వెళ్ళేసి జాయింట్ని పెట్టేసేసి త్వరగా బయటికి రావచ్చు 50% ఆఫ్ ద టైం తగ్గిపోతుంది
తర్వాత మనకి రోబో హెల్ప్ చేస్తుంది కాబట్టి మిగతా స్ట్రక్చర్స్ ని చూడడం కోసము ఎక్కువగా డిసెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో చిన్న గాయం తోటి మనం చేయవచ్చు అన్నమాట ఆ కన్వెన్షనల్ టెక్నిక్ తోటి పోలిస్తే ఈ టెక్నిక్ కి పట్టే టైం కాని జరిగే బ్లడ్ లాస్ కాని అంటే ఇన్ఫెక్షన్ ఇన్సిడెంట్స్ కాని ఎట్లీస్ట్ లెస్ దన్ 30-40% ఉంది అని మనం అనుకోవచ్చు ఒక కాల్ చేద్దామండి హలో ఆ చెప్పండి ఓకే నమస్తే చెప్పండి డయాబెటిక్ అంటారా షోల్డర్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందా లేదా చెక్ చేసుకోవాలండి ఇప్పటికి ఉన్న టెక్నాలజీ తో ప్రకారము రోబోటిక్ అసిస్టెడ్ షోల్డర్ రీప్లేస్మెంట్ ఇంకా ఎక్కడా కూడా రాలేదు ప్రస్తుతానికి నీ జాయింట్ హిప్ జాయింట్ మాత్రమే ఉన్నాయి షోల్డర్ జాయింట్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు దానికి కూడా లేటెస్ట్ టెక్నాలజీ టెక్నిక్ ఇంప్లాంట్స్ కూడా వచ్చాయి రోబోటిక్ అసిస్టెడ్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వలేదండి హిప్ రీప్లేస్మెంట్ రోబో టెక్నాలజీతో చేసినప్పుడు ఇంప్లాంట్స్ కూడా ఏమన్నా మార్పులు ఉంటాయా ఇంతకుముందు వాడిన ఇంప్లాంట్సే వాడుతున్నారా యా యాక్చువల్గా కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఈ ఇంప్లాంట్స్ మార్చాల్సిన అవసరం ఉండింది కానీ ఈ మేము ఈ చేసే టెక్నాలజీతోటి ఏ రకమైన మార్పులు చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ఏ సక్సెస్ఫుల్ ఇంప్లాంట్స్ అయితే వాడుతున్నామో అవే ఇంప్లాంట్స్ తోటి చేయవచ్చు అదే ఈ నెవిస్విస్ రోబో టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత అనమాట అడ్వాంటేజ్ అనమాట దానివల్లనే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కావాల్సిన ఖర్చులు కూడా పెరగకుండా ఉంటాయి మనం పెట్టే ఇంప్లాంట్ని ప్రిసైజ్గా ప్రాపర్గా పెట్టడం కోసము ఈ నెవిస్విస్ రోబో టెక్నాలజీ మనం వాడుతున్నాం అనమాట సాయి గణేష్ గారు కాల్ సాయి గణేష్ గారు హాయ్ అండి నా పేరు సాయి గణేష్ అండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి యాక్చువల్ గా ఈ ఏవియన్ అనేది నేను ఒక 6 మంత్స్ బ్యాక్ ఫేస్ అయ్యానండి లైక్ ఐ అండర్గోన్ ఏ సర్జరీ లైక్ కోర్ డీ కంప్రెషన్ అండి సో పోస్ట్ దట్ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ ఓకే బట్ స్టిల్ ఐ ఫీల్ ద పెయిన్స్ ఇన్ మై లోవర్ లెగ్ లైక్ మోకాల కింద నుంచి కొంచెం పెయిన్స్ రావడం గానీ కొంచెం ఏదో డిస్కంఫర్ట్ అయితే స్టిల్ దేర్ అండి మోర్ దాన్ 10 ఫీట్ ఆర్ 15 ఫీట్ వేస్తే ఐ ఫీల్ ఏదో కొంచెం మళ్ళీ పెయిన్ లాగా అనిపిస్తుందండి అండ్ సమస్య వాస్కులర్ అనిపిస్తుంది మోకాల్ లోపల తుంటి జాయింట్ లోపల అండి అంటే తుంటి నుంచి కాళ్ళ వరకు నొప్పులు వస్తున్నాయి సార్ అంటే ఒకటి ఇది రెండు సమస్యల్లాగా చూడాల్సిన అవసరం లాగా కనపడుతుంది హిప్ జాయింట్ లో ఎట్లయితే ఏవియన్ చేంజెస్ వచ్చాయో అతి కొద్ది మందిలో మోకాళ్ళలో కూడా ఏవియన్ చేంజెస్ వచ్చాయి ఏవాస్కులర్ నెక్రోసిస్ చేంజెస్ వచ్చాయి అది కంటిన్యూ అవుతుంది అంటే మాత్రము హిప్ జాయింట్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసేసుకున్నారు కాబట్టి మోకాళ్ళకి సంబంధించి కూడా మీరు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ కానీ అసిడో బోన్ స్కాన్ కానీ చేసుకోండి అక్కడ ప్రాబ్లం వల్ల వస్తుందా లేకపోతే హిప్ జాయింట్లో ఉన్న ప్రాబ్లం వల్ల వస్తుందా కూడా తెలిసిపోతుంది చాలా పర్ఫెక్ట్ కంప్లైంట్ రైజ్ చేశారు మీరు కానీ మోకాలుకు సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకోవడం చాలా అవసరం కనపడుతుంది మీరు చెప్పిన దాన్ని బట్టి సూరిబాబు గారు కాల్ సూరిబాబు గారు నేనండి చెప్పండి హలో చెప్పండి సూరిబాబు గారు నమస్తే సార్ ఇది మాకు ఈ వెన్నుపోస్ వెనక నుంచి హిప్ జాయింట్ కాడే బాల్ కాడే నొప్పి వస్తుందని అన్నారు సార్ ఓకే ఆ బాల్ బ్లడ్ స్టక్ అయిందన్నారు సార్ చెప్పి తొడకాల పక్క నుంచి డ్రిల్ చేసి ఆ బ్లడ్ తీసేసామని చెప్పేసి అన్నారు సార్ కోర్డీ కంప్రెషన్ చేశారు చేసిన తర్వాత సార్ మళ్ళీ 15-20 రోజులు ఉన్నాం సార్ 4 రోజులు అయింది అయిన తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పి తెలిసే సార్ మళ్ళీ స్కానింగ్ తీసి ఈసారి బాల్ మార్చాల్సింది బాల్ వేయాల్సింది అంటున్నారు సార్ ఓకే అంటే అది ఎట్లా అంటే మనకి
కన్ఫర్మ్ గా ముందుల వల్ల తగ్గిద్ది అది ఒకసారి ఇట్లా చేశాక తగ్గిద్ది అని చెప్పారు సార్ మళ్ళీ ఇప్పుడేమో బాల్ తీయాల్సింది అంటున్నారు యా అంటే అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఎక్కడో అయ్యిందండి కోర్ డి కంప్రెషన్ కి 100% సక్సెస్ రేట్ ఎక్కడా లేదు 60-80% వరకు మాత్రమే ఉంది లిటరేచర్లో 20 రోజుల్లోనే మళ్ళీ జాయింట్ బాగా అరిగిపోయి జాయింట్ రీప్లేస్మెంట్ స్థాయికి వచ్చింది అంటే అరుగుదల కాస్త ఫాస్ట్గా అవుతుంది అని అర్థము ఒక్కసారి మీరు వస్తేనే పర్ఫెక్ట్గా చెక్ చేసి చెప్పడానికి అవుతుందండి అవతల డాక్టర్ గారు జాయింట్ రీప్లేస్మెంట్ స్థాయి వచ్చింది అంటే చేయించుకోవడమే బెటర్ ఓకేనండి డాక్టర్ సతీష్ కుమార్ గారు థ్యాంక్స్ ఇలాటండి డాక్టర్ గారు చెప్పినట్టుగా హిప్ రీప్లేస్మెంట్స్ తుంటి మార్పిడి శస్త్రచికిత్సలు నవేడేసి చిన్న వయసు వాళ్ళలో కూడా జరుగుతున్నాయని కోవిడ్ తర్వాత లేకపోతే స్టెరాయిడ్స్ వాడకం వల్ల ఎవాస్కులర్ నెక్రోసిస్ వంటి కండిషన్స్లో లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా కీళ్ళ అరుగుదల హిప్లో జరగడం వల్ల కూడా ఈ సర్జరీస్ జరుగుతూ ఉంటాయని అయితే నవేడేస్ హిప్ రీప్లేస్మెంట్ని నావేసిస్ హిప్ రీప్లేస్మెంట్ రోబోటిక్స్ టెక్నాలజీతో చేయగలుగుతున్నారని ఈ నావీ స్విస్ వల్ల తేలిగ్గా రికవర్ అవ్వడమే కాకుండా పర్ఫెక్ట్గా పెట్టడం వల్ల బాల్ అనే కప్లో వాళ్ళకి రికవరీ త్వరగా అవ్వడం చిన్న కోతతో చేయగలగడం వాళ్ళు పర్ఫెక్ట్గా నడవగలగడం ఇవన్నీ జరుగుతుంటాయని ఈ రోబో అసిస్టెడ్ టెక్నాలజీతో చేసే హిప్ రీప్లేస్మెంట్ సక్సెస్ రేటు కూడా బాగా ఉందని V9 హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేశారని డాక్టర్ సతీష్ కుమార్ గారు తెలియజేశారు ఇది వాళ్ళ హెల్త్ టైం కీప్ వాచింగ్ టీవీ 5